సంతోషం. ఈ మాట ఎప్పుడైనా ఈశ్వరుడు మనందరినీ కలిపి తీసుకెళ్ళుగాక అని సంకల్పం చేద్దాం. స్మరణ తరుణాచలి, ఆ అరుణాచలం దాని గురించి శాస్త్రం ఒక మాట చెప్తుంది. అరుణాచల క్షేత్రమునందు శివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు. అరుణాచలంలో ఒక పెద్ద పర్వతం ఉంది, దాని పేరే అరుణాచలము అంటే అచలము అని కదండి, అచలం అంటే కొండ. ఒక పెద్ద కొండ ఉంది, దానికి ప్రదక్షిణం చేయాలంటే 14 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఆ కొండ కొండ శివుడే, కొండయే శివుడు అక్కడ. అందుకే మీరు చూస్తే ఒక చిత్రమైన బోర్డులు కనపడుతుంటాయి, అబ్జార్బ్డ్ ఇంటు ద లోటస్ ఫీట్ ఆఫ్ అరుణాచల అని ఉంటాయి. రమణాశ్రమంలో అక్కడే ప్రాణాలు విడిచిపెట్టేసిన వాళ్ళని సమాధులు చేస్తే అక్కడ బోర్డులు పెడతారు, వీళ్ళ పేరు ఇది, అబ్జార్బ్డ్ ఇంటు ద లోటస్ ఫీట్ ఆఫ్ అరుణాచల అంటారు. అరుణాచల పాదములు అని పిలుస్తారు ఆ కొండ కింద ఉన్నటువంటి భాగాన్ని. ఆ కొండకి ప్రదక్షిణం చేస్తారు. ఈ కొండకి ప్రదక్షిణం చేస్తే అక్కడ మీరు నమ్మండి నమ్మపోండి, నాకు పరమ విశ్వాసముతో కూడుకున్న విషయం, ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయని. భగవాన్ రమణుల్ని ఎవరైనా చూడ్డానికి వెడితే అరుణాచలంలో ఆయన మొదట ఒక ప్రశ్న వేసేవారు, గిరి ప్రదక్షిణం చేశారా అని అడిగేవారు. వాళ్ళు మళ్ళీ ఓ గంట పోయాక కనపడేవారు, భగవాన్ మీరు చెప్పినట్టుగా గిరి ప్రదక్షిణానికి వెళ్ళొచ్చాం అనేవారు. ఎలా వెళ్ళారు అంటే ఆటోలో వెళ్ళామండి అనేవారు. ఏదో వయస్సు అయిపోతే వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు. అయితే ప్రదక్షిణ పుణ్యం ఆటోదా మీదా అని అడుగుతుండేవారు ఆయన. కాబట్టి ఆ గిరి ప్రదక్షిణం అనేటటువంటిది మనం ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి. అక్కడ చిత్రం ఏమిటంటే, మీరు ప్రదక్షిణం ప్రారంభం చెయ్యగానే సాధారణంగా రమణాశ్రమం దగ్గర నమస్కారం చేసి కొంచెం 4 అడుగులు వెయ్యగానే ఒక వినాయకుడి గుడి ఉంటుంది, అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరుతారు. బయలుదేరినప్పుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడేటటువంటి లింగం యమలింగం. దక్షిణ దిక్కున మరి యమధర్మరాజు కదండి, అందుకని యమప్రసాదాత్ ఆయుర్వర్ధనమశ్నుతే అని చెప్తాం మనం ఆశీర్వచనంలో. దక్షిణ దిక్కున ఉన్నటువంటి యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహము చేత నీకు ఆయువు వృద్ధి అగుగాక. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అరుణాచలానికి అరుణ పర్వతానికి మీరు ఎన్ని మాటలు ప్రదక్షిణం చేసినా ఒక్క పర్వతానికి ప్రదక్షిణము చేయరాదు. అరుణాచలం పర్వతం చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనము చేస్తూనే ప్రదక్షిణం చెయ్యాలి, తప్ప వాటిని విడిచిపెట్టి ప్రదక్షిణం చెయ్యకూడదు. అలా ఎందుకు చెయ్యకూడదో నేను ఈ మధ్య ఉపన్యాసంలో ఒక రోజున చెప్పాను, చెరివిత చరణంగా మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు. అయితే ఈ దక్షిణ దిక్కున ఉన్నటువంటి యమలింగానికి అరుణాచలంలో ఒక ప్రత్యేకత ఉన్నది అంటారు. ఏమా ప్రత్యేకత అంటే, ఎముకలు విరిగిపోయినటువంటి వాళ్ళు, ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి. చాలామందికి అలా జరిగాయి సంఘటనలు. మీరు దానికి సంబంధించినటువంటి విషయాల్ని పరిశీలన చేస్తే ఎన్ని సంఘటనలు, ఎన్ని సందర్భాలు ఉంటాయో, ఎన్నని పురాణ ప్రవచనంలో తీసుకురాగలం, ఎంతమందికో అలా అంటుకున్నాయి ఎముకలు. కాబట్టి యమలింగమునకు అటువంటి శక్తి ఉన్నది. అరుణాచలంలో మీరు ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకి వెళ్ళేటప్పటికి నైరుతి లింగము అని ఒక లింగం ఉంటుంది. ఆ నైరుతి లింగము మీరు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి, అది రోడ్డు మీదకి కనపడదు, కాస్త లోపలకు ఉంటుంది. మీరు 4 అడుగులు వేసి లోపలికి వెళ్ళాలి. వెడితే ఆ నైరుతి లింగం గురించి పెద్దలు ఏం చెప్తారంటే, మనస్సు చాలా తొందరగా నిలకడని పొందగలిగినటువంటి పరమశక్తివంతమైన ప్రదేశము నైరుతి లింగము అని చెప్తారు. నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడము, నైరుతి లింగం దగ్గర కూర్చుని ఒక శ్లోకమో ఒక పద్యమో ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి. నేను ఎప్పుడు అరుణాచలం వెళ్ళినా నాతో పాటు ఎవరో భక్తులు ఏదో పాపం వీడితో వెడితే ఏదో చెప్తారని ఆశ, నాకేం తెలుసు కనుక వస్తూ ఉంటారు. వస్తే తప్పకుండా నైరుతి లింగం దగ్గర కూర్చుని ఏదో ఒకటి చెప్పి బయలుదేరుతుంటాం. మొన్న వెళ్ళినప్పుడు కూడా మేము అలాగే వేస్ట్ చేసాం ప్రదక్షిణ. కాబట్టి ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు. తపస్సు చేసినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. వారు తపస్సుకు కూర్చునే ముందు వారు ఒక నిర్ణయం తీసుకుని నైరుతి లింగానికి చెప్పారు, ఈశ్వర నా తపస్సు సిద్ధించే వరకు నేను ఈ ప్రదేశమును విడిచిపెట్టి వెళ్ళను అని. ఒక చిన్న గదిలా ఉంటుంది ఆ లింగానికి ముందు, అందులో ఒక గుడ్డల మూట ఒకటి ఉండేది. ఆయన ఆ గదిలో కూర్చుని
రాత్రి 11:30-12 వరకు తపస్సు చేసేవారు. చేసి ఒక్క గ్లాసులు పాలు అక్కడ ఎవరైనా పెడితే ఆ పాలు తాగి పడుకునేవారు అక్కడే. మళ్ళీ తెల్లవారకట లేచి ఆ బాహ్యాంతర శౌచములు సిద్ధింప చేసుకుని మళ్ళీ తపస్సు కూర్చునేవారు. కావ్యకంఠులు అలా తపస్సు చేస్తుండగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అరుణాచలేశ్వరుడు యొక్క రథం అరుణగిరికి ప్రదక్షిణంగా విడుతోంది, దేవాలయానికి ప్రదక్షిణంగా విడుతోంది. విడుతున్నప్పుడు ఒక అన్న సంతర్పణ చేసేటటువంటి ఒక సత్రవుకి ఒక వేద పాఠశాలకి మధ్యలో పరమ నునుపైన నేల మీద ఆ రథం ఆగిపోయింది. అలా 9 రోజులు వెళ్ళాలి ఆ రథం. అది 6వ రోజున ఆగిపోయింది. ఆగిపోతే రాత్రి 12 గంటల వరకు తోశారు. తిరువన్నామలైలో ఉన్న జనాభా అందరూ పట్టుకులాగారు రథాన్ని. అంగుళం కూడా రథం కదలలేదు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. లాగి 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 అర్చకులు కూడా విసిగిపోయి ఎన్ని క్షమార్పణలు చెప్పాలో అన్ని చెప్పారు. కదల్ల రథం, రథం మీద మూర్తులను అలాగే వదిలిపెట్టేసి ఒక 10 మందిని కాపలా పెట్టి రేపటి రోజు ఉదయం వచ్చి మళ్ళీ రథం లాగుతాం, స్వామి మమ్మల్ని మన్నించు అని చెప్పి ఎవరిళ్ళక వాళ్ళు వెళ్ళిపోయారు అర్చకులు కూడా. ఇది యథార్థముగా కావ్యకంఠ గణపతి అంటే ఈ మధ్య వారి జీవితంలో జరిగిన సంఘటన. రాత్రి 12 గంటలకి కావ్యకంఠ గణపతిమని పడుకున్నారు. పడుకుంటే అరుణాచలేశ్వరుడికి అర్చకత్వం చేసే ప్రధాన అర్చకుడు ఆయనకి స్వప్నంలో దర్శనమిచ్చాడు. ఇచ్చి ఈశ్వరాజ్ఞ చేత రథం ఆగిపోయింది. ఈశ్వరుడు ఏం కోరుకుంటున్నాడంటే మీ యొక్క తపస్సుని లోకమునకు తెలియచేయాలనుకుంటున్నాడు, మీ వాక్కు యొక్క ప్రామాణ్యము తెలియచేయాలనుకుంటున్నాడు. అది అసలు రహస్యం కనుక మీరు వచ్చి చెయ్యేస్తే తప్ప అరుణాచలేశ్వరుడి రథము నడవదు, కాబట్టి ఉత్తర క్షణం మీరు గుడి విడిచిపెట్టి రండి అని వినపడింది. వినపడితే ఆయన గభాలను లేచి ఇది స్వప్నంలా అనిపించట్లేదు, యథార్థంగా జరిగినట్టుందని చూస్తే చిమ్మ చీకటి. ఏం చెయ్యాలి అని ఆలోచించి ఇది నిజమేనా అని ఆయన ఆలోచిస్తున్నారు. 2 చెవులలోకి మాటలు వినపడ్డాయి, ఇది యథార్థము, నువ్వు వెంటనే బయలుదేరి రథం దగ్గరికి వెళ్ళు అని. ఆయన వెంటనే గుడి తలుపులు వెయ్యడం కూడా మరిచిపోయి రాత్రిళ్ళు తలుపులు వేస్తారు కానీ మీకు శివలింగ దర్శనం అవుతూ ఉంటుంది. అరుణాచలంలో తలుపులు దగ్గరకి వేసి ఆయన గబగబా ఆ తేరు ఆగిపోయిన ప్రదేశానికి వెళ్ళారు. వెడితే రథం అక్కడ నిలబడిపోయింది, చుట్టూ 10 మంది ఉన్నారు. వెంటనే ఈయన స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి ఈశ్వరా మీరు నన్ను అనుగ్రహించారు, కానీ ఇప్పుడు 10 మంది కాపలాదారులు మాత్రమే ఉన్నారు, ఇప్పుడు ఒకవేళ రథం కదిలినా ఆలయం లోపలికి వెళ్ళడం కష్టం, రేపు తెల్లవారుజామున నేను వచ్చి రథాన్ని మీద చెయ్యి వేస్తాను, కదిపేది మీరే, నా శక్తి కాదు, నన్ను అనుగ్రహిస్తారు అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయారు గుడికి. పడుకున్నారు. రోజు తెల్లవారకట్ట 4 గంటలకి తెలివచ్చేది. ఆయనకు ఆ రోజున మరునాడు ఉదయం 9 గంటలకి తెలివచ్చింది. అప్పటికి తెల్లవారకట్ట వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ రథాన్ని లాగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కదలటం లేదు. 12 అయ్యేటప్పటికి ఎట్టి పరిస్థితులలోనూ గుడి లోపలికి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయి మహానైవేద్యమై మళ్ళీ మరునాటి పరిక్రమణం మొదలైపోవాలి. అలా వెళ్ళకపోతే భారీ ఎత్తున ప్రాయశ్చిత్తాలు చెయ్యాలి. ఆలయంలో ఉన్నటువంటి అధికారుల నుంచి అర్చకుల వరకు గడగడ వణికిపోతున్నారు. ఇలా వణికిపోతున్న సమయంలో గబగబా సంధ్యావందనాదులు పూర్తి చేసుకుని కావ్యకంఠ గణపతి ముని తనకున్న బట్టల మూట ఒకటి పట్టుకుని వెళ్ళి వేద పాఠశాలలో దాన్ని అప్పజెప్పి ఆ రథం దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు చోటు ఇవ్వండి, ఈశ్వరుడు పిలిస్తే వచ్చాను అనేటప్పటికి అందరూ ఆయనకి చోటు ఇచ్చారు. ఆయన 2 మోకుల మధ్యలోకి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి అరుణాచలేశ్వర నువ్వు పిలిస్తే నేను వచ్చాను, నా నువ్వు చెప్పిన మాట నిలబెట్టు అని కుడి చెయ్యి వేసి ఇలా ఉంటారు కావ్యకంఠ గణపతి ముని. కుడి చెయ్యి వేసి ఇలా అన్నారు అంతే, చాలామంది కలిపి తేలిక వాహనాన్ని లాగేస్తే ఒక్కసారి ఎలా దూకుతుందో, అలవాట్లేని వాడు ఫస్ట్ గేర్ వేసేసి యాక్సిలేటర్ వదిలేస్తే బండి ఎలా దూకుతుందో అలా ఒక దూకు దూకింది అరుణాచలం రథం. దూకి గుళ్ళో కలిపోయింది. వెంటనే ఎవరు రాయి బక్కబాపడు, ఎవరింతటి మహాత్ముడు, ఈయన్ని ఎలాగైనా పట్టుకోవాలనుకుని చూశారు. చిత్రం ఏమిటంటే మహాత్ములైనటువంటి వారు గుర్తింపుల కోసం వెంపర్లాడరు, వాళ్ళు చూసేటప్పటికే సందులు గొందుల్లో పడైన వెళ్ళిపోయారు, ఎవ్వరికీ కనపడలేదు.
అరుణాచలేశ్వరుడు కావ్యకంఠ గణపతి ముని యొక్క తపస్సుకి తొందరగా పలికినటువంటి ప్రదేశం నైరుతిలింగ స్థానం. కాబట్టి ఆ నైరుతిలింగం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ప్రత్యేకించి అరుణాచలేశ్వరాని అనుగ్రహాన్ని మాయందు ప్రసరించు అని మనం చక్కగా అక్కడ నమస్కారం చేసుకోవాలి. అరుణగిరికి తప్పకుండా ప్రదక్షిణం చెయ్యండి అని అనడం వెనకాతల ఒక కారణం ఉంది. మీరు వెళ్ళేటప్పుడు అన్ని దిక్కుల యందు మీకు ఆ ఆలయాలు కనపడతాయి. చంద్రలింగం, సూర్యలింగం, ఉత్తరాన కుబేరలింగం, ఈశాన్యంలో లింగం, ఆగ్నేయంలో లింగం, అన్ని శివాలయాలు ఉంటాయి. ఉత్తరలింగాన్ని కుబేరలింగం అని పిలుస్తారు. ఉత్తరలింగం దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేశారనుకోండి, ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది. మీరు చూడండి, సాధారణంగా మనకి ఆశీర్వచనం చేస్తారు. మీరు ఏదైనా ఒక పెద్ద పూజ కానీ ఇష్టి కానీ వ్రతం కానీ పూర్తి చేశారనుకోండి, ఆశీర్వచనం చేసేటప్పుడు ఒక మాట చెప్తారు, ఏదో నైరుతి దిగ్భాగే వరుణో దేవత వరుణ ప్రసాదాత్ పుత్ర పౌత్రాభివర్ధనమశ్నుతే. ఆ నైరుతి దిక్కున ఉన్నటువంటి ఏదో పశ్చిమ దిగ్భాగే, పశ్చిమ దిక్కున ఉన్నవాడు వరుణుడు, ఆ వరుణుని యొక్క అనుగ్రహము చేత ఈయనకి పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుగాక అని. అలాగే మనకి మహన్యాసం చేసేటప్పుడు మనం ఇలా వెనక్కి తిరిగి ఓ నమస్కారం, ఇలా ఓ నమస్కారం, ఇలా ఓ నమస్కారం, ఇలా ఓ నమస్కారం అర్చక స్వామి చేస్తుంటారు. ఆయన్ని చూస్తూ ఆయన ఇటు తిరుగుతున్నాడు, అలా మనం ఇలా 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 తిరుగుతూ ఉంటాం. తప్ప మంత్రంతో సమన్వయం మనకి జరగదు లోపల, ఎందుకంటే మనకి సరిగ్గా అర్థం కాదు, అలా అర్థమయ్యేటట్టు చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి ఏమైపోతుందంటే ఉట్టినే పాపం అలా అలా తిరుగుతుంటాడు, ఏదో ఆయన భక్తి అయింది. కానీ మీకు తెలియకుండానే మీరు అరుణగిరికి ప్రదక్షిణం చేసేటప్పుడు అన్ని దిక్కుల నుండి మీరు ఏం కోరుకుంటున్నారో అవి ఇయ్యగలిగినటువంటి దిక్పాలకులకు శాసకుడై ఉన్నటువంటి పరమశివుని యొక్క దర్శనం మీకు అన్ని దిక్కులా కలుగుతుంది. కలగడం వల్ల ఇహమునందు మీకు సమస్త సమృద్ధి కటాక్షింపబడుతుంది. కాబట్టి అరుణాచలలింగానికి, అరుణాచలేశ్వరుడికి ఆ కొండకి ప్రదక్షిణం చెయ్యడంలో అంత విశేషమైన ప్రాముఖ్యం. కొన్ని కొన్ని చెప్పకపోతే నాకు కడుపుబ్బ తీరదు, అదొక విర్రి నాకు. కాబట్టి చెప్తాను, ఇది కూడా చెప్పాలా అని అనుకోకండి. మనం పశ్చిమ దిక్కుకు వెళ్ళినప్పుడు ఆది అన్నామలై అని ఒక క్షేత్రం ఉంటుంది, ఒక దేవాలయం శివాలయం ఉంది. ఆ ఆది అన్నామలై క్షేత్రం దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పటికే ఈసారి మేము కనుమ పండుగ నాడు వెళ్ళాం. చక్కగా పెద్ద పెద్ద ముగ్గులేసి గొబ్బిళ్ళు పెట్టి గుమ్మిడి పూలు పెట్టారు. పెడితే మా వాళ్ళు వచ్చిన భక్తుల్లో కొంతమందికి మంచి మంచి పాటలు వచ్చు, గొబ్బిళ్ళ పాటలు. ఆ గొబ్బిళ్ళ పాటలు పాడుతుంటే మాతో వచ్చిన వాళ్ళందరూ ఆ గొబ్బిళ్ళకి చక్కగా నాట్యం చేస్తూ కన్నెపిల్లలకి మంచి భర్తలు రావాలని ప్రదక్షిణాలు చేయించి పాటలు పాడించి ఎంత ముచ్చట్లాడామో, ఎంత సంతోషం పడ్డామో శివుడి సన్నిధానంలో పండగ చేసుకుంటూ. అసలు కనుమ అంటే మీరు అరుణాచలంలో చూడాలి, పశువుకి పూజ కదండి. పశురూపంలో నిలబడిన వాడెవరు? నందీశ్వరుడు. మీరు చూసి తీరాలి. మొన్న కనుమ పండుగ నాడు నాతో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరూ వీళ్ళందరూ అయితే ఎంత పొంగిపోయారంటే, కోటేశ్వరారు ఎలాగో శివమహాపురాణం జరుగుతోంది కదా, మా అచ్చయ్య శాస్త్రి గారు అయితే ఎంత ముచ్చటపడిపోయారంటే, కోటేశ్వరారు నేను పెద్ద నందిని చేయించేస్తాను, కనుమ నాడు మన అందరం ఇక్కడ చేసినట్టే అలంకారం చేద్దామా అండి అని అడిగారు. మీకు చిత్రం తెలుసా? హరిశల దండల దగ్గర నుంచి కజ్జికాయల దండల దగ్గర నుంచి ఫైవ్ స్టార్ చాక్లెట్ల దగ్గర నుంచి కాయగూరల దగ్గర నుంచి ఏమ్మా పాప్కారం దండల దగ్గర నుంచి నందీశ్వరుడికి అలంకారం చేసేస్తారు. చక్కగా శీకాకాయ రసంతో ఆయనకి అభిషేకం చేసి రుద్రంతో కడిగి తెల్లవారకట నుంచి ఉంటే అవి కూడా చూడొచ్చు. చక్కగా స్వామికి అభిషేకం చేసి తైలమర్దనం చేసి అలంకారం చేస్తారు. చూసి తీరాలి. ఏమో ఈశ్వరుడు అనుగ్రహిస్తే సర్వసమర్థులైన వాళ్ళు గోపాలకృష్ణ గారు, దొరగారు ఇలాంటి వాళ్ళు అందరు ఉన్నారు కాబట్టి ఇక్కడ నానాజీ గారును. నందికేశ్వర చరిత్ర చెప్పినప్పుడు నందీశ్వరుణ్ణి అలా అలంకరించే ప్రయత్నం చేద్దాం ఒకసారి. మేము ఒక్కళ్ళమే అనుభవించడమే, మీరు కూడా అలా నందీశ్వరుణ్ణి ఎలా అలంకారం చేస్తారో చూద్దురు. కానీ అక్కడ చూడగానే ఆ రోజున నాతో పాటు ఉన్న వాళ్ళందరూ రిజర్వ్ చేసేసుకున్నారు. జంతికల దండలు మావంటే, చెగోడీల దండలు మావంటే, కజ్జికాయల దండలు మావంటే వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళు అవన్నీ రిజర్వ్ చేసుకున్నారు కూడా. కాబట్టి అన్నమాట ఉత్తినే దూపావళి వాళ్ళు అలంకారం కూడా చేస్తారు. నందికేశ్వర చరిత్ర చెప్పిన రోజున వీలైతే బసవయ్యని మనం ఇక్కడ అలా అలంకారం చేసి ప్రదక్షిణం చేసి నమస్కరిద్దాం. కనుక
ఏమిటో ఎటు నుంచి ఎటుపోతుందో ప్రసంగం. నైరుతి దిక్కున ఉన్నటువంటి ఆ స్వామి యొక్క దర్శనము కావ్యకంఠ గణపతి మునికంతటి కటాక్షాన్ని అనుగ్రహించింది. ఆ అరుణాచలేశ్వరుడికి చేసినటువంటి ప్రదక్షిణం మనకి ఇహమునందే కాదు పరమనందు సుఖాన్ని మోక్షమును కూడా ఇవ్వగలదు. ఎందుకు ప్రదక్షిణం చెయ్యాలి? కేవలం కాళ్ళతో నడిస్తే పాపం పోతుందా? అలా ఎలా పోతుందని అడిగేవారు. అడిగితే భగవాన్ రమణులు ఒక మాట చెప్తుండేవారు. వారు చెప్పినది సాధికారికం కదా. ప్రదక్షిణమనగా ప్ర అనగా సమస్త పాపరాశిని ధ్వంసము చేయుట. నేను అరుణగిరికి ప్రదక్షిణానికి బయలుదేరుతున్నాను అని మీరు అన్నారనుకోండి, అని స్నానం చేసి ప్రదక్షిణ ప్రారంభం చేస్తూ నమస్కారం చేసుకుంటున్నప్పుడు ఏమంటారు? ఈశ్వర, ఈ ప్రదక్షిణం ఏ విఘ్నం లేకుండా నా ఒంటి యందు శక్తి నిలబడి నేను చక్కగా చేసుకునేటట్టు అనుగ్రహించు అని మీరు మొదటి అడుగు తీసి ఇలా వెయ్యగానేట అంత పెద్ద స్థూల రూపుడైన పరమశివుడికి ప్రదక్షిణానికి మీరు ప్రయత్నపూర్వకంగా ఒక అడుగు పెట్టారు కనుక అడుగు ఇలా తీసి వెయ్యగానే పాపరాశిని ధ్వంసం చేసేస్తాడట. పాపరాశిని ధ్వంసం చేసి ఈ అడుగు ఇలా వేసినప్పుడు వెనక అడుగు స్థిరంగా ఉంటుంది కదండి. మళ్ళీ రెండో కాలు ఇలా పైకి లేవగానే ఎవరు శివుడని నమ్మి మొదలు పెట్టారో వాళ్ళు ఏది జీవితంలో జరగాలని కోరుకుంటున్నారో దాన్ని ఇచ్చేస్తట. ద కాబట్టి పాపరాశి ధ్వంసమగుట కోరిక తీరుట. క్షి అంటే మీరు ఈ జన్మలో అనుభవించవలసినటువంటి కష్టములకు సంబంధించినటువంటి పాపములు ధ్వంసం చేయడం అనేటటువంటిది కుదరదు. ఎందుకంటే మీకు ఇక్కడ ఉండే ఈ జన్మకి అనుభవించవలసినటువంటి పాపం ప్రారబ్ధం అంటారు, దాన్ని విడిచిపెట్టేసినటువంటి బాణంతో సమానం. కాబట్టి మీకు ఇప్పటికి ఏర్పడిపోయి ఉన్నటువంటి ఆగామి ఫలితం ఏదుందో దాన్నంతటిని ధ్వంసం చేసి రాబో జన్మలకి కూడా ఏర్పడవలసినటువంటిది ఈ జన్మలో బ్రహ్మగారి రాత చేత ఏర్పడబోతున్న దాన్ని కూడా ధ్వంసం చేస్తారట. నం అంటే ఇంకా అలా చేయడం వల్ల అరుణగిరికి ప్రదక్షిణం చేసినటువంటి వాడికి పాపము పుణ్యము ఉండదు కనుక వాడు మోక్షమునకు అధికారి అగుచున్నాడు. కాబట్టి అరుణగిరికి ప్రదక్షిణం చెయ్యడం అనేటటువంటిది అంత పరమపావనమైన విషయమని తప్పకుండా గిరి ప్రదక్షిణం చెయ్యాలని మనకి మహానుభావుడైనటువంటి భగవాన్ రమణులు నిర్దేశించిన విషయం, స్కాంద పురాణం నిర్దేశించినటువంటి విషయం. అయితే చిత్రం ఒకటి ఉంది అరుణాచలంలో, మూడు యోజనముల దూరము వరకు ఏ విధమైనటువంటి దీక్షకి సంబంధించిన నియమములు లేవు. మీకు శ్రద్ధ అని ఒక వాక్యం ఉంటుంది పురాణంలో. పురాణమే కాదు, మీరు శృతి యందు కూడా శ్రద్ధ అని ఒక మాట వాడతారు. శ్రద్ధ అంటే ఏమిటో తెలుసా అండి? మీకు ఇక్కడ నీవు ఇలా ఉండవచ్చు అన్నప్పుడు నమ్మి మీరు అలా ఉండాలి అని శాస్త్రం అంటుంది. మీరు ఇలా ఉండు అని చెప్పినప్పుడు నేను అలా ఉండను అని మీరు అన్నారనుకోండి, మీ అంత మీరుగా కొన్ని సిద్ధాంతాలని తీశారనుకోండి, అది ఆ క్షేత్రము యొక్క ప్రమాణమును అవమానించుట, చెయ్యకూడదు. అందుకే రమణులంతటి వారు అమ్మగారు నేను ఇక్కడ ఉల్లిపాయలు తిన్నంటే ఈవిడ ఉల్లిపాయ తింటే ఈవిడ మోక్షానికి అడ్డొస్తుందిట అనేవారు. మూడు యోజనముల దూరంలో అక్కడ ఏ విధమైనటువంటి దీక్షా నియమములు లేవు. ఇది ఎంతవరకు నిరూపణమైందో తెలిసా అండి? భగవాన్ రమణులు ఒక తెల్లటి గోచీ మాత్రమే పెట్టుకునేవారు. వారు గోచీ పెట్టుకుని స్కందాశ్రమంలో ఉండగా ఒకనకొకప్పుడు శృంగేరి పీఠం నుంచి కొంతమంది పండితులు వచ్చారు. వచ్చి, అయ్యా మీరు ఆ వివాహం లేదు, మీకు సంసారం లేదు, మీరు సన్యాసి యొక్క జీవితాన్నే గడుపుతున్నారు, కాబట్టి మీరు కనీసంలో కనీసం పోనీ కాషాయాంబరములను ధరించకపోయినా పెట్టుకున్నటువంటి గోచి తెల్లది కాకుండా కాషాయం రంగు గోచి పెట్టుకుంటే బాగుంటుంది. అందుకే జ్ఞానముతో నిండినటువంటి వారు కాబట్టే సన్యాసి శరీరాన్ని విడిచిపెడితే ఇక దహనం చేయరు, అది జ్ఞానాగ్నితో కూడిన శరీరం కాబట్టి భూస్థాపితం చేస్తారు. కాబట్టి ఇప్పుడు మీరు కాషాయముతో ఉన్న గోచీ పెట్టుకోండి అని అడిగారు. అడిగితే భగవాన్ నవ్వి అన్నారు,
అలా కాదు ఈ అరుణాచలం కొండకి మూడు యోజనముల వరకు ఏ దీక్షకి సంబంధించిన నియమము లేదు కాబట్టి తెల్లటి గోచి పెట్టుకున్నా దోషం లేదు అన్నారు అంటే వాళ్ళు అన్నారు మీరు అలా కాదు కొంచెం ఆలోచించండి మీరు నడుపుతున్న జీవితానికి తెల్లటి గోచి పెట్టుకోవడం అంత బాగులేదు కాషాయం గోచి పెట్టుకుంటే బాగుంటుంది అని వారు భోజనానికి కిందకి దిగి వెళ్ళిపోయారు ఎక్కడ నుంచి వచ్చాడో ఒక పరమ వృద్ధుడు ఒక ఆయన ఒక పుస్తకాల మూట మోసుకొచ్చాడు రమణుల దగ్గర పెట్టాడు నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను ఈ పుస్తకాల మూట చూస్తుండు అని చెప్పి వెళ్ళిపోయాడు శృంగగిరి నుంచి వచ్చినటువంటి పండితులు కిందకి వెళ్ళి స్నానం చేసి భోజనం చేసి మళ్ళీ కొండ మీదకి వచ్చారు రమణుల దగ్గరికి వచ్చేటప్పటికి పుస్తకాల మూట అక్కడ ఉంది పైన ఉన్న పుస్తకం ఎగురుతోంది ఎగురుతున్న పేజీ దగ్గర ఏమిటి పుస్తకాలు అని వాళ్ళు ఇలా పేజీ మీద చెయ్యి వేసి చూశారు చూస్తే దాని అనువాద పద్యాన్ని మీకు నేను వినిపిస్తున్నాను అందులో ఉంది యోజునంబులు మూడయ్యొప్పు నిచట వాసమొనరించు వారగు వరనరులకు ఉండకున్నను దీక్షాదులొకటి అయిన ఆశరహిత మత్సాయుజ్య ప్రాప్తి సిద్ధ ఈశుడగు నాయాజ్ఞ చే నలమిమీరా ఇది ఈశ్వరాజ్ఞ ఇక్కడ దీక్షా నియమములు ఏమీ లేవు ఇక్కడ కొండకి మూడు యోజనముల పరిధిలో ఎటువంటి దీక్షలో లేకపోయినా ఈ కొండ యొక్క అగ్ని ప్రసరణము చేత వారు మోక్షమునకు అధికారులగుచున్నారు కాబట్టి వాళ్ళది చూసి తెల్లబోయి ఇప్పటికిప్పుడు ఈ పుస్తకం ఎక్కడి నుంచి వచ్చిందంటే రమణులు అన్నారు ఏమో ఎవరో వృద్ధులు తెచ్చి అక్కడ పెట్టారు వారు మీలాగే స్నానం చేసి వస్తానని వెళ్ళారన్నారు ఆ వృద్ధుడు తిరిగి రాలేదు కానీ ఈ పద్యాన్ని చూసినటువంటి పెద్దలు మాత్రం రమణులు తెల్లటి గోచి పెట్టుకోవడం వెనకాతల పరమసత్యం ఉంది అని తిరిగి వెళ్ళిపోయారు అలా నిరూపించినటువంటిది ఆ అరుణగిరికి ఉన్నటువంటి గొప్పతనాన్ని నిరూపించిన సంఘటన అక్కడ జరిగింది మీరు అరుణాచల క్షేత్రంలో స్వామి దర్శనానికి వెడితే సాధారణంగా తూర్పు గోపురంలోంచి ప్రవేశిస్తాం తూర్పు గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మాణం చేశారు మనకి ఎక్కడికి వెళ్ళండి శ్రీకృష్ణదేవరాయల యొక్క ప్రమేయం లేనటువంటి క్షేత్రం ఉండదు మీరు తెలిసి కానీ తెలియక కానీ వెడితే మనకి నేను మొన్న గుంటూరు ప్రసంగాలకు వెళ్ళినప్పుడు వారు నన్ను ఒక క్షేత్రానికి తీసుకెళ్లారు అది గుడికి అన్ని మూలన సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు నేను చాలా ఆశ్చర్యపోయాను కృష్ణదేవరాయల వారు అక్కడికి వచ్చి పూజ చేసి వెళ్ళిన తర్వాత ఆయనకి కొడుకు పుట్టాడు భార్య గర్భిణి అయింది అని తెలిసింది తెలిసి ఆయన క్షేత్రానికి గోపురాలు అవి కట్టారు అలాగే ఆ మహానుభావుడు ఆయన తూర్పున గోపురాన్ని కట్టారు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల గోపురాల కన్నా తలెత్తి చూసే గోపురాల్లో అదొకటి అని పెద్దలు చెప్తారు అంత పెద్ద గోపురం కనపడుతుంటుంది మీకు ఉత్తర దిక్కున ఒక గోపురం ఉంది ఆ గోపురంలోకి ఒక్కసారైనా వెళ్ళి బయటికి రావాలి ఉత్తర గోపురంలోకి అంటే సమయం లేక వెళ్ళలేకపోతే అది వేరే విషయం అనుకోండి ఎప్పుడైనా ఉత్తర గోపురంలోకి ఎందుకు వెళ్ళి బయటికి వస్తారంటే అమ్మణ్ణి అమ్మన్న ఒక ఆవిడ ఉండేది అరుణాచలంలో ఆవిడ సంకల్పం చేసింది ఒక రోజున ఉత్తర దిక్కున అంత పెద్ద గోపురం ఉండేది కాదు అప్పటికి ఆవిడ ఏమనుకుందంటే ఈశ్వర నేను ఐశ్వర్యవంతురాలను కాను నేను ప్రతి ఇంటికి వెళ్ళి చందా అడుగుతాను వచ్చినటువంటి డబ్బులతో గోపురం కడతానని ఆవిడ ప్రతి ఇంటి ముందుకి వెళ్ళి నిలబడేది నిలబడితే ఇంట్లో ఎక్కడో బీరువా తాళం వేసి లోపల ఉన్న చెస్ట్లో ఎంత డబ్బు ఎన్ని డినామినేషన్స్లో ఉన్నాయో ఆవిడకి కనపడేది ఆవిడ ఇంటి ముందు నిలబడి ఉత్తర గోపురం కడదామనుకుంటున్నాను మీ ఇంట్లో 12,346 రూపాయల 62 పైసలు ఉందిగా బీరువాలో ఇన్ని 100 కాగితాలు ఉన్నాయిగా ఇన్ని 50 కాగితాలు ఉన్నాయిగా గుడి కట్టడానికి చందా ఇయ్యి అనేది ఇంట్లోకి వెళ్ళి డబ్బులు ఎక్కడితే అంతా ఉండేది ఇంట్లో ఎక్కడ దాచినా ఆవిడ చెప్పేది అందుకని ఆవిడ వచ్చేటప్పటికే పట్టుకెళ్ళి చందా ఇచ్చేసేవాడు అలా ఆ అమ్మణ్ణి అమ్మని సంపాదించినటువంటి చందాల రూపంలో వచ్చినటువంటి సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం కట్టింది ఆ గోపురాన్ని అమ్మణ్ణి అమ్మన్ గోపురం అని పిలుస్తారు ఇప్పటికీ మీకు బహుశా ఇలా ఎక్కడా ఉండదు ఒక్క అరుణాచలంలో మాత్రం ఆ గోపురం ఉంటుంది అది అమ్మవారి అనుగ్రహంతో అటువంటి స్థితి కలిగింది కాబట్టి తప్పకుండా ఉత్తర గోపురంలోంచి ఒకసారి బయటికి వెళ్ళి లోపలికి వస్తూ ఉంటారు సరే మీకు ఈ అరుణాచలం దేవాలయంలోకి ప్రవేశించగానే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం కనపడుతుంది అందులో మనం మనందరం వెళ్ళి దర్శనం చేసుకున్నాం కదండి వెళుతూనే వెళ్ళాం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం ఒక చిత్రమైనటువంటి దేవాలయం ఎందుచేత అంటే
అరుణగిరినాథుడు అని ఒక మహాభక్తుడు ఒక ఆయన ఉండేవాడు ఆ తిరువన్నామలైలో. ఆ అరుణగిరినాథరు ఒకనకొకప్పుడు చాలా దోషభూయిష్టమైన జీవితాన్ని గడిపాడు అని ఆయన జీవిత చరిత్ర చెప్తోంది. ఎందుచేత అంటే తల్లిదండ్రులు చనిపోతూ అక్క చెల్లెలకు అప్పజెప్పారు. కానీ ఆవిడ ఎంత కష్టపడి పెంచినా ఈయన మాత్రం దోషభూయిష్టమైనటువంటి నడువడితో ఉండేవాడు. ఆవిడ ఒకసారి నిలదీస్తే తన చరిత్ర గురించి తనకే అసహ్యం వేసి చచ్చిపోతానని ఆయన వెళ్ళి అరుణాచలంలో ఉన్నటువంటి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గోపురం ఎక్కి ఆ గోపురం నుంచి కిందకి దూకాడు. కిందకి దూకితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు తన రెండు చేతులతో పట్టుకున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్పర్శ కలగడం చేత ఆయన మహాకవి అయిపోయాడు. అరుణగిరినాథర్ అన్న పేరుతో సుబ్రహ్మణ్యుడి మీద ఎన్నో తమిళానికి సంబంధించినటువంటి పత్రికల్ని రచించాడు. అలా రచిస్తే ఆ దేశపు రాజు ప్రౌఢదేవరాయలు అని ఉండేవారు. ఆయన చాలా సంతోషించి తన ఆస్థానంలో ఒక జైనుడు ప్రధానంగా ఉండేవాడు కవిగా. ఆయన్ని సంబంధం అనబడే ఆయన్ని తీసేసి ఈయన్ని ఆస్థాన కవిగా తీసుకున్నాడు. ఈయన పరమభక్తుడై రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేసి అర్చన చేస్తుండేవాడు. ఈ రాజు ఒక రోజున కోరిక కోరాడు, నాకు సుబ్రహ్మణ్య దర్శనం చేయిస్తావా అని. ఈయన అన్నారు, అరుణగిరినాథర్ సుబ్రహ్మణ్య దర్శనం చేయిస్తాను, కానీ ఆయన తేజస్సుని చూస్తే నీ కళ్ళు మాడిపోతాయి, చూడలేవు అన్నారు. మాడిపోయినా పర్వాలేదు, ఒక్కసారి నాకు ఆయన్ని చూడాలనుంది అన్నాడు. అయితే రా చూపిస్తానన్నారు. సుబ్రహ్మణ్యుడి దేవాలయంలోకి తీసుకెళ్ళి ప్రార్థన చేశారు. ఒక స్తంభంలోంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మూర్తి దర్శనమైంది. ఇప్పటికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవాలన్నీ అక్కడ దీపం పెట్టే ప్రారంభిస్తారు. అమ్మవారికి గాజులు తొడిగే ఉత్సవం కూడా ఆ స్తంభం దగ్గరే చేస్తారు. ఆ స్తంభంలోంచి స్వామి కనపడగానే ప్రౌఢదేవరాయలు చూశాడు, కానీ రెండు కళ్ళు మాడిపోయాయి. అప్పుడు మళ్ళీ అరుణగిరినాథర్ ప్రార్థన చేశాడు సుబ్రహ్మణ్యుణ్ణి రాజుకి కళ్ళిమ్మని. మళ్ళీ ప్రౌఢదేవరాయల వారికి కళ్ళొచ్చాయి. రాయలవారు ఈయన పట్ల ఎంతో ప్రేమ పెంచుకుని జీవితం గడుపుతున్నాడు. ఇది నచ్చలేదు సంబంధంకి. ఈయనకి పరకాయ ప్రవేశం అలవాటు ఉండేది అరుణగిరినాథర్కి. ఈయన ప్రతిరోజు వచ్చి రహస్యంగా ఒక మూల తన శరీరాన్ని వదిలిపెట్టి ఒక చిలుకలోకి ప్రవేశించి దూరంగా వెళ్ళి పారిజాత పుష్పాలు తెచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేసేవారు. సంబంధంకి ఈ విషయం తెలిసింది, శరీరాన్ని విడిచిపెట్టి చిలుకలోకి దూరి వెడుతుంటాడు అని. ఒక రోజున ఈయన చిలుకలోకి వెళ్ళగానే ఈయన శరీరాన్ని కాల్చేశాడు. కాల్చేస్తే ఇంకా ఆయన చిలుక రూపంలో ఉండిపోయాడు. ఇప్పటికీ కిలిగోపురం కిలిగోపురం అని పిలుస్తారు, చిలక రూపంలో ఉంటారు ఆ కిలిగోపురం మీద ఉండి. ఇప్పటికీ ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద పాటలు పాడతారు అని జగత్ప్రసిద్ధి. కాబట్టి అరుణాచలం ఒక గొప్ప సుబ్రహ్మణ్య క్షేత్రం. రమణ మహర్షి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారమే అని పెద్దలు భావన చేస్తారు. కాబట్టి మనం అటువంటి క్షేత్రాన్ని చూసి కుడివైపుకి వెడితే పాతాళలింగము అని ఒక లింగం ఉంటుంది. అక్కడ మెట్లు దిగి లోపలికి వెడితే, ఇప్పుడు రమణుల యొక్క సమయంలో ఆయన శిష్యురాలు కావిడ 100,000 రూపాయలు పెట్టి ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేశారు. అక్కడ ఒక యోగి యొక్క సమాధి ఉన్నది, ఆ సమాధి మీదనే పాతాళలింగం ఉంటుంది. దాని వెనకాతల ఒకప్పుడు జనసంచారం ఉండేది కాదుట. అక్కడ కూర్చుని రమణ మహర్షి తపస్సు చేస్తుంటే ఆయన తొడల కింద తేళ్లు జెర్రిలు చేరి కొరికేస్తే నెత్తురు తారిపోయి అట్టలు కట్టేసింది. అప్పుడే శేషాద్రి స్వామి వారి, ఇందులో ఒక బ్రాహ్మణ స్వామి ఉన్నాడు పైకి తీసుకురమ్మని తీసుకుని వస్తే వాహనశాల వెనకాతల కూర్చుని ఆయన మళ్ళీ తపస్సు చేశారు. తర్వాత ఆ క్షేత్రమునకు సంబంధించిన వృక్షం ఆలయానికి మీరు కొంచెం దక్షిణంగా విడితే కనపడుతుంది, ఇప్ప చెట్టు. ఆ ఇప్ప చెట్టు కింద కూర్చుని కొన్నాళ్ళు తపస్సు చేశారు. కాబట్టి అటువంటి పరమపావనమైనటువంటి క్షేత్రము, అటువంటి పరమపావనమైన పాతాళ శివలింగం ఉన్నటువంటి గుడి, ఇది దాటగానే మీకు ఒక పెద్ద నంది కనపడుతుంది, అది మొదటి నంది అంటారు. ఆ నందిని చూసే మనం అందరం మొదటే పరవశించిపోయింది. ఆ మొదటి నందిని దాటి మీరు ప్రాకారంలోకి వెళ్ళినట్టయితే ఎదురుకుండా అరుణాచలేశ్వరుడు యొక్క దేవాలయం కనపడుతుంది. మూడో ప్రాకారం దాటగానే అరుణాచలేశ్వరుడు యొక్క శివలింగము చాలా పెద్ద శివలింగముగానే ఉంటుంది. చిత్రం ఏమిటంటే రమణులకు చాలా భక్తులైనటువంటి వారు కొంతమంది అరుణాచలేశ్వర దర్శనం చేసుకోవడానికి గుళ్ళోకి వెళ్ళినప్పుడు శివలింగము యొక్క స్థానములో గొంతుకు కూర్చున్నటువంటి రమణుల యొక్క దర్శనమైంది చాలామందికి. ఆయనకి ఆయనకి అభేదమైనటువంటి స్థితిని చేరుకున్నారు. కాబట్టి అటువంటి అరుణగిరీశ్వరుడు అయ్యవారికి ఇటువే పక్కన
అపీత కుచాంబ అన్న పేరుతో పార్వతీదేవి ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలివ్వడం కూడా మానేసి ఒకనొకనాడు కైలాస పర్వతం మీద కూర్చున్నటువంటి పరమశివుడి యొక్క కన్నులు వెనక నుంచి వచ్చి పరిహాసానికి మూసిన కారణం చేత లోకమంతా చీకటి అలుముకుంటే ఎదరా రాక్షస సంహారం అవన్నీ వస్తాయి. అప్పుడు దాన్ని వివరాలు పూర్తిగా విందురు గాని లోకమంతా చీకటి అలుముకుంటే తద్దోష పరిహారార్థమని అమ్మవారు తపస్సు చేసి పచ్చయ్యమ్మన్నన్న పేరుతో ఆ అరుణగిరియందు వెలసి ఈశాన్యలింగానికి వెళ్ళేటప్పుడు బస్ స్టాండ్కి వచ్చే రెండో వైపు రోడ్లోకి వస్తున్నప్పుడు పచ్చయ్యమ్మన్ గుడి కనబడుతుంది. అక్కడ అమ్మవారు లక్ష్మీదేవితో సరస్వతీదేవితో ఇంద్రాణితో ఇతరులతో కలిసి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు పశ్చిమ దిక్కుకి వచ్చేసరికి పరమశివుడు తన వామార్థ భాగములోనికి అమ్మవారిని సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని నా కోసమని వచ్చిన దానివి కాబట్టి నిన్ను అపితకుచాంబ అని పిలుస్తున్నాను అని ఆ పేరుతో అమ్మవారిని తన శరీరార్థ భాగమునందు స్వీకరించాడు. కాబట్టి అమ్మవారు ఆ పేరుతో అర్చన చేయబడుతుంటుంది. అక్కడ చిత్రం ఏమిటో తెలుసా అండి? కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రం చేయాలనుకున్నారు. ఉమాసహస్ర రచనకి ముందు ఆయన మొట్టమొదట అరుణాచల ప్రవేశం జరగగానే ఆయనతో వచ్చినటువంటి తమ్ముడు ఒకడు ఉన్నాడు. వాడు అన్నయ్యని పట్టుకుని పీక్కు తినేశాడు. ఒరే అన్నయ్య ఆకలేసేస్తోంది, అన్నయ్య ఆకలేసేస్తోంది అని ఆ రోజు ఏకాదశి తిథి. ఆయన అమ్మవారి గుడికెళ్ళారు. కావ్యకంఠ గణపతి ముని అపీతకుచాంబా అమ్మవారి మూర్తి ముందు నిలబడగానే అమ్మవారికి అలంకారం చేయబడినటువంటి పూలన్నీ జల 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 కిందకి రాలిపోయాయి. అమ్మవారి అనుగ్రహం ఏదో నాకు కలిగింది, ఇక్కడే నేను ఏదో మహత్తరమైనటువంటి విషయం నా చేత అమ్మ చేయించబోతోంది అని గణపతి ముని అనుకున్నారు. అప్పటికి వారికి తెలియదు ఏం చెయ్యబోతున్నారు. ఆ తరువాతనే వారు అరుణాచలం గుడిని దర్శనం చేసుకుని బయటికి వెడితే చీకటి పడిపోయింది. అప్పుడు గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి, ఏకాదశి తిథి. ఆయన బ్రాహ్మణ వీధిలోకి వెళ్ళి, అమ్మా తమ్ముడు ఆకలితో ఉన్నాడు, ఏ ఇంటిలోనైనా ఇంత అన్నం పెట్టండి అమ్మా ఆకలిస్తోందని అడిగితే ఏ ఇంటిలోనూ అన్నం లేదు, ఆఖరికి పోనీ చద్దన్నం ఉన్నా పెట్టండి అమ్మా అని అడిగారు. ఆయన చద్దన్నం కూడా లేదు అన్నారు. ఇదేమిటి ఇలా తయారైంది అనుకుంటూ ఆయన బాధతో నడుస్తున్నారు. ఏదో శ్లోకం పైకి చదువుకుంటూ అరుగు మీద పడుకున్నటువంటి ఒక వృద్ధ బ్రాహ్మణుడు లేచి, ఆగు, మా ఆవిడికి ఒక విచిత్రమైన అలవాటు ఉంది, అందరూ ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు పారణ చేస్తే మా ఆవిడ ఏకాదశి నాడు రాత్రి బ్రాహ్మణులకు భోజనం పెట్టుకుని తింటుంది, కాబట్టి బ్రాహ్మణులు దొరక్క చూస్తున్నాను రా, మా ఆవిడ నీకు భోజనం పెడుతుందని లోపలికి తీసుకెళ్లారు. తీసుకెడితే వారు తడిబట్ట కట్టుకుని బయట బట్ట పిండుకుని తడిబట్ట కట్టుకుని మడిబట్ట కోసం లోపలికి వచ్చేటప్పటికీ ముగ్గులు వేసి తులసి చెట్టు దగ్గర దీపాలు వెలిగించి ఒక తల్లి మెర్రిసిపోతూ విజయవాడ కనకదుర్గమ్మలా ఇంత బొట్టు పెట్టుకుని ఎర్రటి చేతులతో షడ్రశోపేతమైన భోజనం పెడితే ఏకాదశిని కూడా చూడకుండా ఆ తల్లి యొక్క ఆ వ్రతానికి నేను ఉపయోగపడ్డాను అంతే చాలని మహానుభావుడు కావ్యకంఠ గణపతి ముని తమ్ముడు కడుపు నిండా తిన్న తర్వాత ఆవిడ ఇద్దరికీ తాంబూలం ఇచ్చి ఇంత రాత్రి ఎక్కడికి పోతారు అరుగు మీద పడుకోండి. ఇద్దరు అరుగు మీద పడుకొని నిద్రపోతే సుష్టుగా భోజనం చేశారేమో గాఢ నిద్ర పట్టింది. మరునాడు తెల్లవారిపోతుండగా తెలివచ్చింది. ఇద్దరూ నిద్రలేచి ఇద్దరికీ ఒక్కసారి జ్ఞాపకం వచ్చింది రాత్రి మహాతల్లి అన్నం పెట్టిందని. ఒక్కసారి అమ్మకి నమస్కారం చేసుకుని వెడదామని చూశారు. వాళ్ళిద్దరు పడుకున్నది ఒక వినాయకుడి గుడి అరుగు మీద ఉన్నారు. ఇదేమిటి వినాయకుడి గుడి అరుగు మీద ఉన్నామేమిటి? మనం రాత్రి అన్నం తిన్నాం కదా, మనకి పెట్టినట్టు గుర్తు తాంబూలాలు కూడా పక్కనున్నాయి కదా, వినాయకుడి గుడి మీద ఉన్న గుడి అరుగుల మీద ఉన్నామేమిటి? ఇద్దరు తెల్లబోయారు. అమ్మవారు అనుగ్రహించింది. చిత్రం ఏమిటో తెలుసా అండి? అరుణాచలేశ్వరుడు కావ్యకంఠ గణపతి ముని కన్నీటితో కవిత్వం రాయించాలనుకున్నాడు. మామూలుగా కూర్చుని కవనం అంటే రాసేస్తాడు, అసలు కావ్యకంఠ గణపతి ముని యందు విపరీతమైన ఆర్తి పుట్టించి కని విని ఎరుగని కవిత్వాన్ని సృష్టించాలనుకున్నాడు. తినడానికి తిండి దొరకలేదు ఇంత గొప్ప బ్రాహ్మణుడికి. కావ్యకంఠ గణపతి ముని అంటే ఎటువంటి వారో తెలుసా అండి? ఆయన ఒక వేద పాఠశాలలో పనిచేస్తుంటే 10 రోజులలో తమిళం నేర్చుకుని తమిళం మాట్లాడితే మీకు ఉద్యోగం ఇస్తామన్నారు. ఆయన అన్నారు 15 రోజులు టైం ఇచ్చారు, 15 రోజులు అక్కర్లేదు,
పది రోజులలో తమిళంలో మాట్లాడతాను, తమిళంలో రాస్తాను, తమిళంలో చెప్తాను అన్నారు. పది రోజులైన తర్వాత ఆయన మాట్లాడిన తమిళానికి, ఆయన రాసిన తమిళానికి ప్రధానోపాధ్యాయులు ఆశ్చర్యపోయారు, ఇలాంటి తమిళం మనకి ఎవరికీ రాదని. అంతటి మహాపండితుడు ఆయన. ఒకసారి చెన్నైలో కూర్చుని సంస్కృతంలో ప్రసంగాలు చేస్తుంటే కాలేజీ స్టూడెంట్స్ వచ్చి పరిహాసం చేశారు, ఈ వెర్రి బ్రాహ్మడికి ఏం తెలుసు సంస్కృతంలో మాట్లాడతాడు, షేక్స్పియర్ డ్రామాస్ ఎలా ఉంటాయో ఈయనకేం తెలుసు, మ్యాక్బెత్ నాటకం ఈయన ఎలా ఉంటుందో అని. అంటే ఆయన అన్నారు, ఈ మాటలు చెప్పిన పిల్లవాడిని వేదిక మీదకి పిలుస్తున్నాను అన్నారు, వచ్చి కూర్చో, మ్యాక్బెత్ నాటకం చాలా గొప్పదంటున్నావు కదా, షేక్స్పియర్ ఎంత అందమైన ఇంగ్లీష్లో చెప్పాడని నువ్వు అనుకుంటున్నావో ఆ పొయిట్రీ నువ్వు చదువు, ఈయనకు వచ్చా అంత ఇంగ్లీష్ నువ్వు చదువు, అంతకన్నా అందమైన సంస్కృతంలో అది మాట్లాడుతున్నప్పుడు వినేవాళ్ళకి అర్థం కాకపోయినా ఎంత అందంగా ఉంటుందని నువ్వు అంటున్నావో అంతకన్నా అందంగా నేను అదే భావాన్ని సంస్కృతంలో మ్యాక్బెత్ నాటకాన్ని చెప్తానన్నారు. తెల్లబోయారు వాళ్ళు, ఎలా చెప్తారీనా అని. ఆ పిల్లవాడు వచ్చి వేదిక మీద కూర్చుని మ్యాక్బెత్ నాటకాన్ని ఇంగ్లీష్లో చెప్పాడు. ఇంగ్లీష్లో ఆయన చెప్తుంటే యథాతథంగా అలా వినేసి ఒక చాప్టర్ చాప్టర్ అయిపోయిన తర్వాత ఆయనకి ఎలా అర్థమయ్యేదో సరస్వతీ కటాక్షం సంస్కృత భాషలో మ్యాక్బెత్ చెప్తుంటే ఇంగ్లీ ఆంగ్ల పండితులు కూడా తెల్లబోయారు, అయ్య బాబోయ్ సంస్కృతంలో మ్యాక్బెత్ ఇంత అందంగా ఉంటుందా అని. అది కావ్యకంఠ గణపతి అంటే. ఆయన సామాన్యుడు కాడు, సాక్షాత్ వారణాసిలో డుంటి గణపతి అనుగ్రహం చేత పుట్టినవాడు. వారి చేత అద్భుతమైన కవిత్వం చెప్పాలని చెప్పించాలనుకున్నారు అరుణాచలేశ్వరుడు. ఎక్కడికి వెళ్ళినా అన్నం పుట్టలేదు. ఆఖరికి ఇళ్ళకెళ్ళి వారాలు అడిగారు, పోని వారానికి ఒక్కరోజు మీ ఇంటికి వస్తాం భోజనం పెడతారా అని. వారానికి నాలుగే రోజులు దొరికాయి, అది కూడా రోజు విడిచి రోజు రాత్రిళ్ళు భోజనం దొరకలేదు. తమ్ముడు ఆకలో ఆకలో అని ఏడుపు. అరటిపళ్ళు కొనుక్కోరా అని డబ్బివ్వడానికి కానీ లేదు ఆయన దగ్గరే. ఇంత బాధలో ఉంటూ ఆకలి కడుపు మండిపోతుంటే ఈ బాధతో నేను ఎవరిని అడగనయ్యా అన్నం, లోకానికి అన్నం పెట్టే అన్నపూర్ణ భర్త ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు, నా కడుపుకు అన్నం పెట్టవా అని రోజు ఓ శ్లోకం రాసేవారు. రాసి అరుణాచలేశ్వరుడి దేవాలయం ముందు నించుని గట్టిగా శ్లోకం చెప్పేవారు. ఆ శ్లోకం ఎంత గొప్పగా ఉంటుందో వినడానికి తిరువన్నామలయలో ఉన్న సంస్కృత పండితులందరూ వచ్చి కూర్చుని వినేవారు. విని అబ్బాయి ఎలా చెప్తున్నాడు రా ఇలాంటి కవిత్వం అనేవారు. చిత్రం ఏమిటో తెలుసా అండి, ఎవ్వరూ ఈ పూట మా ఇంటికి భోజనానికి రమ్మని పిలిచేవారు కాదు, ఉత్తరీయాలు దులుపుకుని వెళ్ళిపోయేవారు. ఈశ్వరాజ్ఞ వాళ్ళకి అటువంటి మనసు లేక కాదు, అలాంటి మనసు పుట్టకుండా చేశాడు శంకరుడు. అలా తప్పిస్తే తప్ప అటువంటి కవిత్వం రాదని హరస్తుతి అని పేరు పెట్టారు ఆయన. పెట్టి శరన్నవరాత్రులు అయ్యాక మొదలుపెట్టారు. కార్తీక మాసంలో కృత్తికా దీపోత్సవానికి ఒక వారం రోజుల ముందు దాన్ని ఆపారు. చిట్ట చివరి రోజున ఆయన అన్నారు, ఈశ్వర రేపటి రోజున ఇన్నాళ్లుగా నేను చెప్పిన కవిత్వ ఆఖరి శ్లోకంతో నీకు చెప్తాను, అన్నం పుట్టిందా పుట్టింది, పుట్టకపోతే నన్ను ఇలా ఉంచాలని నువ్వు అనుకుంటున్నావు అనుకుంటున్నానని. కళ్ళంబట నీళ్లు వరదలై కారుతుండగా ఏడుస్తూ ఆ శ్లోకాలు చెప్పారు. అవి వినడానికి భగవాన్ రమణులు కూడా ఆ రోజు దేవాలయానికి వచ్చి కూర్చుని విన్నారు. తెలుసా అండి, ఎప్పుడు ఎక్కడా నిలబడనటువంటి వారు తాను బ్రహ్మజ్ఞానినని తెలిసిపోతుందని ఒక పిచ్చివాళ్ళ తిరిగే శేషాద్రి స్వామి గుళ్ళోకొచ్చి కూర్చుని అరుగెక్కి కూర్చుని విన్నారు ఆ రోజున ఆ కవిత్వాన్ని. ఇటువంటి బ్రహ్మజ్ఞానులు శ్రోతలై ఉండగా కన్నులంబట నీరు కారిపోతూ ఆ హరవిలాసాన్ని ఆయన శ్లోకాలన్నింటినీ చెప్పారు. చెప్పి ఏడిస్తే ఆఖరి శ్లోకం అయిపోగానే ఊళ్ళో ఉన్న పెద్దలందరూ వచ్చి ఆయన కాళ్ళ మీద పడిపోయారు. పడిపోయి, మహానుభావ మీరు మా ఊరు విడిచిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు, మా ఊళ్ళో ఉన్న సంస్కృత పాఠశాలలో మీకు అధ్యాపక వృత్తిని ఇస్తున్నాం, మీరు హాయిగా ఇక్కడుండి గొప్ప జీతం ఇస్తాం, మీరు వంట చేసుకోకండి, మా ఇంటికి రండి అంటే మా ఇంటికి రండి అని వీళ్ళేళ్లకు పిలిచి భోజనాలు పెట్టేవారు. ఇటువంటి కవిత్వం మళ్ళీ రాదు, ఇటువంటి మహాపురుషుడు పుట్టడనేమో ఈశ్వరుడు అక్కడ అరుణాచలేశ్వరుడు ఆయన చేత ఇది రచింపచేశాడు. రెండు, అదే కావ్యకంఠ గణపతి ముని మామిడి గుహ అని ఒక గుహ ఉంది, ఆ గుహలో కూర్చుని ఉమాసహస్రం రాస్తున్నారు. ఉమాసహస్రం రాస్తున్నప్పుడు ఆయన ప్రతిజ్ఞ చేశారు, ఇన్ని రోజులలో నేను ఇది పూర్తి చేసేస్తాను అని. ఇంకొక రెండు మూడు రోజుల్లో పూర్తి చెయ్యాలి, 1000 శ్లోకాలు పూర్తి చెయ్యాలి. ఈలోగా వేలు మీద గోరు చుట్టు పుట్టింది. ఎంత బాధ, ఎంత నిప్పు అంటే పెన్ను కూడా ఇలా పట్టుకోలేని స్థితి వచ్చింది. ఆ రోజు రాత్రి పడుకున్నారు,
నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేను ఎప్పుడో చదివాను నాయన పుస్తకాన్ని, ఆ పుణ్యకోటి అనుకుంటాను ఆ వైద్యుడి పేరు. ఆ పుణ్యకోటి అనబడేటటువంటి వైద్యుడి కలలోకి పరమశివుడు వెళ్ళాడు. ఓరి నువ్వు పడుకోవడం కాదు, నీ పేరుకు తగిన వాడవుక, అదిగో అక్కడ అరుణాచలంలో చూతగుహలో ఒక మహానుభావుడు ఉమాసహస్రం రచిద్దామని కూర్చున్నాడు, వేలు మీద గోరు చుట్టు పుట్టింది, శస్త్రచికిత్స చేసి ఆయనకి స్వస్థత కలిగించని చెప్పాడు. వెతుక్కుంటూ డాక్టర్ గారు ఆపరేషన్ ఎక్విప్మెంట్ అంతా పట్టుకుని కొండెక్కాడు. ఎక్కితే అక్కడ కావ్యకంఠ గణపతి ముని కనపడ్డారు గోరు చుట్టుతో. ఆ గోరు చుట్టు ఆపరేట్ చేశారు. ఇవాళ రాత్రి 12 గంటలకి పూర్తవ్వాలి ఉమాసహస్రం. రాత్రి 9 ఎంతో అయింది. భగవాన్ రమణులు వచ్చి గుహలో ఒక అరుగు మీద పడుకున్నారు. మొదలు పెడితే కవనం వెళ్ళిందండి ఆయనకి 1000 శ్లోకాల ఉమాసహస్రం. ఖచ్చితంగా 12 గంటలు అవడానికి కొద్ది నిమిషాల ముందు ఉమాసహస్రం పూర్తయిపోయింది. ఆశువుగా పూర్తయిపోయిన తర్వాత రమణ మహర్షి లేచారు. లేచి రాసుకున్నావా చెప్పిందంతా అన్నారు. ఆయనే అరుణాచలేశ్వరుడై ఈయన చేత పలికించారు, మీరే పలికించారని గణపతి మహర్షి గణపతి ముని నిర్ధారించారు. అటువంటి అద్భుతమైన సంఘటనలకు అలవాలము అరుణాచలము. మనం ఇవాళ చదువుకుంటున్నటువంటి వాటిల్లో చాలా భాగాలు అరుణాచలేశ్వరుడు అపీత కుచాంబ వాళ్ళిద్దరి అనుగ్రహంగా వెలిగించబడ్డవే, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంగా వెలిగించబడ్డవే. ఇక్కడే ఒక చిత్రమైనటువంటి విషయాన్ని మీకు విజ్ఞాపన చేస్తాను నేను. వల్లాల గోపురము అని చెప్పి ఒక పెద్ద గోపురం, ఆ లోపలికి వెళుతున్నప్పుడు తూర్పు గోపురాన్ని దాటి వెళుతున్నప్పుడే ఈ కిలి గోపురం అందులోనే ఉంది అని, ఈ చిలుక. ఆ రాజు, ఈ వల్లాల రాజుగారికి మల్లమాదేవి సల్లమాదేవి అని ఇద్దరు భార్యలు. వీళ్ళ పేర్లు మారే కొన్ని కొన్ని పుస్తకాల్లో ఈవిడ పేరుని ఇంకొక పేర్లు కూడా వాడారు, కానీ పేరుతో నిమిత్తం ఏముంది, మనకి కావలసినది విషయము యథార్థమైనది కావాలి. ఎక్కడ చెప్పినా వృత్తాంతం మాత్రం ఇదే చెప్పారు. ఈయనకి బిడ్డలు లేరు, బిడ్డలు కావాలని పరితపిస్తున్నాడు, అరుణాచలేశ్వరుణ్ణి సేవిస్తున్నాడు, అరుణాచలాన్ని తిరువన్నామలైన రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్నాడు. అటువంటి సమయంలో ఒకరోజు కైలాసం నుంచి పరమశివుడు తన ప్రమదగణాలన్నింటితో కలిసి వచ్చాడు. అందరూ జంగమ వేషాలు వేసుకున్నారు. జంగమలందరూ తిరువన్నామలయిలో ఉన్నటువంటి కళావంతుల ప్రతి స్త్రీ ఇంటికి వెళ్ళిపోయారు. పరమశివుడుగా ఉన్న జంగమ వెళ్ళడానికి ఒక్క కళావంతుల ఇల్లు, ఒక్క నృత్య కళాకారుని ఉన్న ఇల్లు లేకుండా చేశాడు. రాజు దగ్గరికి వస్తే రాజు జంగమదేవరిని చూసి సంతోషపడిపోయి కాళ్ళ మీద పడ్డాడు. మహానుభావా నీకేం కావాలన్నాడు. నాకొక్క కళావంతుల స్త్రీ కావాలి, నృత్యం చెయ్యాలన్నాడు. రాజు వెళ్ళి వెతికి తెమ్మన్నాడు. ఎవ్వరూ లేరు, ప్రమదగణాలు భూతగ ఆ జంగమదేవర్ల వేషంలో అప్పటికే ప్రతి ఇల్లు చేరిపోయారు. అయ్య బాబోయ్, వచ్చినవాడు జంగమదేవర శివస్వరూపుడు, నా మాట ఎలా నిలబడుతుందని బెంగెట్టుకున్నాడు. ఆయన రెండవ భార్య సల్లమాదేవి అంది, మీరు బెంగపెట్టుకోకండి, మీ మాట నిజం చేస్తాను, నేనే వెళ్ళి ఆ జంగమ ముందు నాట్యం చేస్తానంది. రాజు వెళ్ళమన్నాడు. జంగమ నిద్రపోతున్నాడు ఈవిడ వెళ్ళేటప్పటికే. ఆవిడ, నేను నీ దగ్గర నాట్యం చెయ్యడానికి వచ్చాను అని తాకి లేపింది. ఇలా ముట్టుకోగానే ఒక పసిపిల్లవాడై ఆ తల్పం మీద ఏడ్చాడు శంకరుడు. ఆ పిల్లవాడిని చేతులతో పట్టుకుని, మనకి బిడ్డలు లేనటువంటి బాధని ఈశ్వరుడు తీర్చాడు మహారాజా, ఈ పిల్లవాడిని స్వీకరించండి అని చేతిలో పెట్టింది. చేతిలో ఆ పిల్లవాడిని ఇలా పట్టుకుంది. ఇలా పట్టుకునేటప్పటికి ఆ పిల్లవాడు అంతర్ధానం అయిపోయాడు. అంతర్ధానమై శంకరుడిగా ప్రత్యక్షమై, నాకు నా శరీరము పడిపోయిన తరువాత తదనంతరము కర్మ చెయ్యడానికి కొడుకు లేడని బెంగపెట్టుకుని నన్ను ఉపాసన చేశావు కనుక నీకు ప్రతి సంవత్సరం నీ శరీరము పడిపోయిన తరువాత నీకు తద్దినాన్ని నేనే పెడతాను అని ప్రతిజ్ఞ చేశాడు. మీకు చిత్రం ఏమిటో తెలుసా అండి? మాఘమాసంలోనే ఆయన తిథి వస్తుంది, వల్లాల రాజుగారి తిథి. వచ్చిన రోజు తెల్లవారుజామునే గుడి తలుపులు తెరిచి అర్చకులు వెళ్ళి చెప్తారు, ఇవాళ మీ తండ్రి గారైనటువంటి వల్లాల రాజుగారు శరీరాన్ని విడిచిపెట్టినటువంటి తిథి, ఆయన కుమారుడవైన అరుణాచలేశ్వర నీవివాళ తద్దినం పెట్టాలి అని చెప్తారు. చెప్పి స్వామివారు అమ్మవారు పల్లకి ఎక్కి తద్దినం పెట్టడం కోసమని పల్లికొండ పట్టు అనబడేటటువంటి ఆయన శరీరం అంత్యేష్టి జరిగినటువంటి ప్రదేశానికి పల్లకి వెడుతుంది. వెళ్ళి పీటల మీద అరుణాచలేశ్వరుడు అపీత కుచాంబ కూర్చుని తద్దిన కార్యాన్నంతటినీ వీళ్లే పెడతారు. వీళ్లే పెట్టి స్నానం చేసి మళ్ళీ గుళ్ళోకి ప్రవేశించొచ్చి కూర్చుంటాడు. ఇప్ప
ఇప్పటికిట 600 సంవత్సరాలు అయిందిట 600 సంవత్సరాలుగా వల్లాల మహారాజు గారికి తద్దినం అరుణాచలేశ్వరుడే పెడుతున్నాడు ఎంతటి కారుణ్యమూర్తో చూడండి ఎక్కడైనా విన్నామా మనం ఇటువంటి సంఘటన ఇది అరుణాచలం అంటే అరుణాచలం వెళ్లి అడగని వాడిది పాపం తప్ప అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి అరుణాచలం వెళ్లి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు అంత పరమ పావనమైనటువంటి క్షేత్రము ఆ క్షేత్రము అరుణాచల క్షేత్రము ఇక్కడే కార్తీక పూర్ణమి నాడు మహాశివరాత్రి నాడు శివలింగము వెలిసిన ప్రాంతం అదే